అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లె తోటపాలెంలోని పాణ్యం సుబ్రహ్మణ్యం అనే ఓ కుటుంబం ఊరికెళ్లిన సమయంలో ఇంట్లో నగదు బంగారు చోరీ జరిగింది. మంగళవారం మధ్యాహ్నం తిరుత్తణికి వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి రాగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ చోరీలో 7.7 తులాల బంగారము, 8,000 నగదు చోరీ జరిగినట్లు బాధితులు పాణ్యం సుబ్రహ్మణ్యం వెల్లడించారు. రాత్రి బాధితులు నందలూరు పోలీసులకి ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజంపేట డీఎస్పీ చైతన్య పరిసర ప్రాంతాలను పరిశీలించి దర్యాప్తు చేశారు. అనంతరం డీఎస్పీ చైతన్య ఆదేశాల మేరకు కడప నుంచి డాక్స్ స్క్వాడ్ మరియు వేలిముద్ర విభాగం అధికారులు వచ్చి సంఘటన జరిగిన బాధితులు సుబ్రహ్మణ్యం ఇంట్లో శోధాలు చేపట్టారు. వారి వెంట మన్నరు సీఐ పుల్లయ్య, ఎస్ఐ మహమ్మద్ అబ్దుల్ జహీర్ ఉన్నారు.